ైబ్స్ భారత్ ఇంగ్లాండ్ మొదటి టెస్టులో రికార్డుల మూత మోగుతోంది ఇప్పటికే కోహ్లీ డకౌట్ల రూపంలో రికార్డు సృష్టిస్తే టెస్టుల్లో అత్యధిక వికెట్ల జాబితాలో అండర్సన్ కూంబ్లే మైలురాయిని అధిగమించాడు తాజాగా మరో రికార్డు కూడా నమోదైంది టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు టెస్టు క్రికెట్లో రెండు వేల పరుగులు రెండు వందల వికెట్లు తీసిన ఐదో భారత ఆల్రౌండర్గా రికార్డుకెక్కాడు తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ బాదిన రవీంద్ర జడేజా టెస్టు కెరీర్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు తద్వారా దిగ్గజ ఆల్రౌండర్ల జాబితాలో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు ఈ మ్యాచ్లో జడ్డు యాభై ఆరు పరుగులు చేయగా అందులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి సార్దుల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత దూకుడు పెంచిన జడేజా ఎనభై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు జడేజాకు ఇది టెస్టుల్లో పదహారవ హాఫ్ సెంచరీ టెస్టు క్రికెట్లో రెండు వేల పరుగులు రెండు వందల వికెట్లు పడగొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో జడ్డు కూడా చోటు దక్కించుకున్నాడు ఈ జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది పరుగులు నాలుగు వందల ముప్పై నాలుగు వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత అశ్విన్ రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు రన్స్ నాలుగు వందల పదమూడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు ఇక అనిల్ కుంబ్లీ సింగ్ మూడు నాలుగు స్థానాల్లో ఉండగా జడేజా కూడా వీరి సరసన చేరాడు వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఐదో గాను జడేజా రికార్డులకెక్కాడు మొదటి స్థానంలో ఇయాన్ బోధం ఆ తర్వాత కపిల్దేవ్ ఇమ్రాన్ ఖాన్ అశ్విని ఉన్నారు జడేజా యాభై మూడు టెస్టుల్లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే జడేజా ఎప్పటిలానే బ్యాట్తో తన కత్తిసాము విన్యాసంతో అభిమానులను అలరించాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులకే ఆలట్ అయింది తొంభై ఐదు పరుగుల ఆధిక్యం లభించింది నూట ఇరవై ఐదు పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో నూట యాభై మూడు పరుగులు చేసే మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో నూట ఎనభై మూడు రన్స్ చేసింది ఆట ముగిసే సమయానికి టీమిండియా డెబ్బై పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో పదకొండు పాయింట్ ఒక్క ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఇరవై ఐదు పరుగులతో ఆడుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్